హాయ్ హలో, వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ టెక్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తున్నట్టు, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక పీడిఎఫ్ ఫైల్ను మనం తక్కువ సైజ్ అంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్ను తక్కువ సైజ్లోకి ఎలా మార్చాలి అంటే కంప్రెస్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో దీని కొరకు ముందుగా ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సతీష్ టెక్ టీవీ. సో నా వీడియోస్ను youtube.com/satishtechtv అన్న ద్వారా కూడా మీరు నా వీడియోస్ను చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కంప్రెస్ కొరకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఒక ఇప్పుడు సో నేను ఒకటి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు చూపిస్తాను ఫ్రెండ్స్, నేను ఒకటి ఫైల్ సైజ్ కూడా చూపిస్తాను మీకు. సో ఫైల్ సైజ్ చూపించి మీకు నేను సో అది కంప్రెస్ అయిందా లేదా అనే విషయాన్ని మీకు నేను చెప్తానమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ సో లెర్నింగ్ అవుట్కమ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సో నేను ఇక్కడ దీని మీద బార్ మీద ఉంచుతాను. సో దీని సైజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. సో 1.38 అని ఉంది కదా ఫ్రెండ్స్, 1.38 MB అని ఉంది కదా. సో నేను ఇది కంప్రెస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఒక 1 or 2 సెకండ్స్లో మీకు ఇదంతా లోడింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. 1.3 MB ఉన్నది ఆ ఫైల్. సో అంటే ఆ పెద్ద పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు, నేను మామూలుగా మీ కొరకు ఫాస్ట్గా చూపిస్తాను. సో యువర్ ఫైల్ ఇస్ ఆల్రెడీ వెరీ వెల్ కంప్రెస్డ్ అని ఉంది అనమాట, అంటే నేను కంప్రెస్ అయిన ఫైల్ అనమాట. సో మీరు ఎంతకన్నా పెద్ద సైజ్ ఉన్నాయి, ఓ 20 MB 30 MB ఉన్న ఫైల్స్ కూడా చాలా ఈజీగా పీడిఎఫ్ ఫైల్స్ మీరు కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనున్న ఫైల్ నా దాంట్లో అంత పెద్ద ఫైల్ లేదు. సో మ్యాక్సిమం ఉన్న ఫైల్స్ అని చూపించాను మీకు, 1.3 MBలో మాత్రమే ఉంది. సో పర్లేదు ఫ్రెండ్స్, అయినా మీరు దాన్ని కంప్రెస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.